హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్నీ వేవ్స్. ఈరోజు అయితే కనుక జిప్నైటిస్ గురించి అయితే చూపిస్తానండి. ఫీడింగ్ వాళ్ళు కొంతమంది అడుగుతున్నారు, వాళ్ళకి ఎప్పుడైనా ఈ లింక్స్ షేర్ చేయొచ్చు అనే ఉద్దేశంతో చేస్తున్నాను. ఫీడింగ్ అయితే కుడతామండి, అంటే ఓ మోడల్ మోడల్ అయితే కుట్టాం, కానీ మాకు వచ్చిన మోడల్ అయితే చూపిస్తాను. యాక్చువల్గా ఇది లాస్ట్ టైం కుచ్నైటిస్ పెట్టాను కదండి, ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి ఎక్సెల్ పెట్టినప్పుడు. ఇవి మూడు కూడా అమ్మే కాదండి, కస్టమర్స్. ఇదిగోండి, ఇలా చెస్ట్ కవర్ అవ్వడానికి ఫీడింగ్ వాళ్ళకి ఇట్లా ఫ్రంట్ కుచ్చొచ్చింది. జిప్స్ అయితే లేవు, అంటే కొంతమంది జిప్పులు ఫెయిల్ అవుతాయి అనే వాళ్ళు ఎవరైనా ఉంటారు చూసారా, ఓన్లీ 4 బటన్స్ ఇట్లా ఓపెన్ పెట్టుకోవచ్చండి. ఓన్లీ ఫీడింగ్ వాళ్ళ గురించి చూపిస్తున్నాను. మీకు ఆ కుచ్చు కూడా వద్దు అంటే ఓన్లీ 4 బటన్స్ ఓపెన్ వస్తుంది. కాస్ట్ కూడా చెప్తున్నానండి, 400. ఇదేమో 400 అండి, జిప్పులు ఏమీ ఉండవు, ఎక్సెల్ సైజు, 4 బటన్స్ వస్తాయి. ఇది వచ్చి ఫ్రంట్ కుచ్చి యాడ్ అవుతుందండి. 4 బటన్స్ వస్తాయి. చెస్ట్ కవర్ అవడానికి ఇట్లా ప్రిల్స్ వస్తుంది. సైజ్ అయితే ఎక్సెల్. ఇది వచ్చి 420 రూపీస్ అండి. ఇది వచ్చి 420 రూపీస్. ఇది ఫీడింగ్ వాళ్ళనే కాదు, నార్మల్ వాళ్ళు ఎవరన్నా ఇట్లా ప్రిల్స్ అలవాటు ఉన్న వాళ్ళు ఎవరన్నా తీసుకునేటట్టయితే కుట్టించుకోవచ్చండి. ఇది వీడియో ఎందుకు పెడుతున్నానంటే, నేను ఎక్కువగా ఇవైతే కుట్టించానండి, ఎప్పుడన్నా రేర్గా కుట్టిస్తూ ఉంటాను. ఇవి చూసి ఎవరైనా మీరు కావాలి అంటే కనుక ఫ్యాబ్రిక్స్ పెడతామండి మా దగ్గర ఉన్నవి, అవి సెలెక్ట్ చేసుకుంటే కుట్టిస్తాం మీకు. అంటే ఇద్దరు ముగ్గురు ఎప్పుడెప్పుడు కుట్టించి వీడియో పెడతానని వెయిట్ చేస్తున్నారంటే, మేము సపరేట్గా కుట్టిస్తామని వాళ్ళకి తెలీదు, అందుకని తెలుస్తుంది కదా అనేసి ఇట్లా పెడుతున్నాను. ఫ్యాబ్రిక్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా వీడియో పెడతాను కదండి, అప్పుడు మీకు బాగా నచ్చింది అనుకోండి, మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చి ఇది కూడా ఎక్సెల్ సైజ్. ఇప్పుడు చూపించేవన్నీ ఎక్సెల్ సైజ్ అండి, మీకు ఏం సైజ్ కావాలన్నా ఆ సైజ్ అయితే కుట్టిస్తాను. స్టార్టింగ్ ఓన్లీ ఫ్రంట్ బటన్స్ వస్తే 400 అండి, ఫ్రంట్ ప్రిల్ వస్తే 420. ఇది వచ్చి ఫ్రంట్ బటన్స్ వచ్చింది. ఇట్లా ప్రిల్స్ ఇష్టం పడలేని వాళ్ళు కూడా ఉంటారు కదా, ఇష్టం లేని వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఇట్లా స్ట్రెయిట్ జిప్స్ వస్తాయండి రెండు. మీకు జిప్పు చిన్నది పెద్దది కావాలన్నా పెట్టించుకోవచ్చు. 8 ఇంచెస్ వస్తుందండి ఓపెన్, ఇది 7 టు 8 ఇంచెస్ ఓపెన్ వస్తుంది, 2 సైడ్స్ వస్తుంది. ఒకవేళ జిప్స్ ఫెయిల్ అయినాయి అనుకోండి, ఫర్ సపోజు ఇలా పట్టిలాగా ఉంది కదా ఇది, ఇక్కడ ఇలా ఒకవేళ మిషన్ లేకపోయినా చేతి పని అయినా చేసేసుకోవచ్చు అండి. ఇట్లా క్లోజ్ అయిపోయింది, మీకు నైటీ అయితే వేస్ట్ అవ్వదు. ఇది వచ్చి 450 రూపీస్ పడుతుందండి కాస్ట్. ఇవి వచ్చి అన్నీ డబుల్ స్టిచ్చింగ్ ఉంటాయండి, మళ్ళీ మీరు రీస్టిచ్చింగ్ చేయించుకునే పని అయితే ఉండదు. స్మాల్ నుంచి ఎక్సెల్ వరకు సేమ్ ప్రైజు, సైజ్ పెరిగే కొద్దీ మళ్ళీ కాస్ట్ మారిద్దండి. ఇవి వచ్చి స్ట్రైట్ జిప్స్, 450 రూపీస్ కాస్ట్. అంటే ఎవరైనా అడిగిన వాళ్ళకి వీడియో లింక్ షేర్ చేద్దామనే ఉద్దేశంతోనే తీస్తున్నానండి. ఇవి ఏమో అడ్డం కుచ్చు ప్లస్, ఇందాక స్ట్రైట్ జిప్స్ చూపించాను కదా, ఇవేమో కుచ్చు ప్లస్ ఇట్లా జిప్స్ వస్తాయి, అడ్డం జిప్స్ వస్తాయి అటు ఇటు. అలాగే ఫ్రంట్ ఓపెన్ కూడా వస్తుందండి. ఇది కూడా మీకు ఒకవేళ క్లోజ్ అయిపోతే, అదే సపోజ్ జిప్పు ఫెయిల్ అయిపోతే ఇట్లా కుట్టేసేసుకోవచ్చు, అది కవర్ అవడానికి ఇట్లా ఉంటుంది, మీకేం జిప్పు ఫెయిల్ అయినట్టేమి ఉండదు. ఇది వచ్చి 470 రూపీస్ పడుతుందండి కాస్ట్. ఇవి అన్నీ కూడా ఆర్డర్వేనండి, కాకపోతే మీకు లక్కీగా అన్నీ ఒకేసారి ఉన్నాయి కదా, ఏమన్నా ఎప్పుడన్నా మీకు కావాలంటే ఆర్డర్ ఇస్తే కుట్టిస్తామన్న ఉద్దేశంతో తీసానంతే. ఇవి అన్నీ ఏమో ఇట్లా వస్తుంది, 470 రూపీస్ అండి కాస్ట్. అలాగే ప్లస్ నేను వీడియో అయితే సపరేట్గా చేసిన అందరు చూడాలని లేదు కదండి, అందుకే ఎవరన్నా ఒకళ్ళిద్దరు అడుగుతారు కదా అని ఇది కూడా చూపిస్తున్నాను. ఇది వచ్చి ఫుల్ ఓపెన్ నైటీ అండి, పేషెంట్ నైటీ అంటారా, ఆపరేషన్ నైటీ అంటారా, ఒక్కొక్కరు ఒక్కలా అంటారు కదా, అది కింద నుంచి పైదాకా ఓపెన్ వస్తుంది. ఇది కూడా ఎక్సెల్ సైజు, 500 పడుతుందండి ఇది వచ్చి కాస్ట్. ఇప్పుడు చెప్పినవన్నీ ఫిక్స్డ్ రేట్లేనండి, మళ్ళీ రేట్ ఏమైనా తగ్గిస్తారా అని అయితే అడగద్దు, ఫిక్స్డ్ రేటు. డబల్ స్టిచ్చింగ్ ఉంటుందండి, మళ్ళీ రీస్టిచ్చింగ్ చేయించుకునే పని అయితే ఉండదు. మీకు ఒకవేళ ఇట్లా ఓపెను ఏమైనా పొట్టక ఆపరేషన్ అనుకోండి, ఫర్ సపోజ్ ఇక్కడ వరకే క్లోజ్ ఇక్కడి వరకే ఓపెన్ కావాలి అన్నవాళ్ళు ఇలా క్లోజ్ చేయించుకోవచ్చు. ఫర్ సపోజ్ ఏదైనా ఆపరేషన్ అయినాక మీకు అవసరం లేదు అంటే కనుక ఇలా ఒక కుట్టేసేసుకోవచ్చు అండి, పట్టీలు విడివిడిగా ఇట్లా ఇస్తాము, ఉక్సులు పట్టి కాజల పట్టి. బటన్స్ కూడా మరీ దూరం దూరం ఏం కాదు, దగ్గర దగ్గర పెట్టిస్తాను.
మీకు తర్వాత అదే ఏమైనా మీకు ఆపరేషన్ పని అట్లా అయిపోయినాక ఏమైనా చెయ్యి ఫ్రాక్చర్ అయిన వాళ్ళు అట్లా అట్లాంటి వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు. ఒకవేళ మీకు అవసరం లేదు అనుకుంటే బాగా ఒక కుట్టు కానీ చేతి పని చేసుకుంటే నార్మల్ నైటీ లాగా వాడచ్చండి. ఇది వచ్చి కాస్ట్ 500 అండి. ఇదండి ఈరోజు వీడియో అయితే కనుక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.